హాయ్ హలో నమస్తే. రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సమ్మర్ వచ్చిందనగానే ఎన్నో రకాల ఆవకాయలకు పచ్చళ్ళకు పెట్టింది పేరు. మనం కూడా ఎన్నో రకాల పచ్చళ్ళు మన రుచి చూడు కార్యక్రమంలో చూసి నేర్చుకున్నాం కదా. మరి అందులో భాగంగా ఈరోజు నేను వచ్చేసాను అశోక్ నగర్లో ఉన్న లతా గారింటికి. లతా గారు ఈరోజు మనకు ఎటువంటి పచ్చళ్ళను పరిచయం చేస్తున్నారో మరి ఆవిడని పరిచయం చేసుకుని మనము నేర్చుకుందామా. హాయ్ లతా గారు. హలో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను లతా గారు. మరి సమ్మర్ వచ్చేసింది, చక్కగా అందరికీ ఆవకాయలు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. అందులో నాకైతే ఇంకా ఇష్టం. సో మరి ఈరోజు మాకు అందులో భాగంగా ఏ పచ్చడిని పరిచయం చేస్తున్నారు? ఈరోజు నేను పచ్చి పచ్చడి. పచ్చి పచ్చడి? అది దేంతో? చాలా వింతగా ఉంది కదా పచ్చి పచ్చడి. అంటే పచ్చి పచ్చడి అనేది దేంతో తయారు చేసుకోవచ్చు, అది ఏంటి అనేది మాకు ఇప్పుడే సీక్రెట్ని రివీల్ చేయట్లేదు, అంతేనా? అంతేండి. పచ్చి పచ్చడి అంటారు, పేరైతే పచ్చి పచ్చడి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేసండి. ఓకే. ఎండుమిర్చి, మామిడికాయ తురుము, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఆనియన్స్. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైపోయింది. చెప్పేసావు కదా మామిడికాయ తురుముతో పచ్చి పచ్చడి తయారు చేస్తున్నావు, రైట్? ఓకే, మనకు తెలిసిపోయింది కదా. మరి ఈ ప్రాసెస్ కూడా నేర్చేసుకుందామా? స్టార్ట్ చేద్దామా మరి లతా? ఓకే, ఫస్ట్ ఏం? ఫస్ట్ జార్ తీసుకుందాం. స్టవ్ తో పని లేదు మనకి? స్టవ్ తో పని లేదండి, జస్ట్ పోపుకే స్టవ్. ఓకే, మనం మిక్సీలో ఏం వేసుకుంటున్నాం ఫస్ట్? ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందామండి. ఎండుమిర్చి. ఓకే, ఇక్కడ ఏవి మనం ఫ్రై చేయలేదు. ఫ్రై చేయలేదు, ఎండుమిర్చిని అలానే వేసేస్తున్నాం. ఓకే, కాబట్టి అందుకే పచ్చి పచ్చడి అని చెప్పాను. పచ్చి పచ్చడి ఎందుకు అంటే అన్ని మనం ఏది ఫ్రై చేయకుండా వేస్తున్నాం, ఎండింగ్ లో మాత్రమే పోపు పెడుతున్నాం కాబట్టి దీన్ని పచ్చి పచ్చడి అంటారంట. ఓకే, ఎవరు నేర్పించారు లతా, ఎక్కడ నేర్చుకున్నారు? అందరికీ అమ్మమ్మలు అమ్మలు నేర్పిస్తారు కదా. అవును, ఇది మా తాతగారి దగ్గర నేను నేర్చుకున్నాను. వావ్, వాట్ ఏ సీక్రెట్ అబ్బా. మా తాతగారు నానమ్మ ఊరు వెళ్ళినప్పుడు నాతో చేయించారు చెప్పి. అంటే ఓన్ ఆయన ఓన్ తాట ఇది? ఓన్ తాట. మీ అమ్మమ్మ ఊరు వెళ్ళడం వల్ల ఈ పచ్చడి నువ్వు నేర్చుకోవడం జరిగింది అనమాట? చేయించారు. ఇంకా కాఫీ కొట్టేసాయి, ఏదో బాగుంది కదా ఓకే అనేసి కాఫీ కొట్టేసాయి. ఓకే ఓకే, నెక్స్ట్ ధనియాలు వేసుకుందాం. లతా ఎందుకు ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రెసెంట్ కొత్తగా ఇప్పుడే జాబ్లో జాయిన్ అయ్యండి. స్టడీస్ కంప్లీట్ అయినాక జాబ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ జీలకర్ర. జీలకర్ర దీనికి ఎంతెంత వేయాలి అనేది ఏం క్వాంటిటీ ఉండదా? కొంచెం కొంచెం వేసుకుంటే చాలు. నెక్స్ట్ ఆనియన్స్. ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇందులో? ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మామిడి తురుము. ఎంత క్వాంటిటీ తీసుకున్నావు? ఇన్ని ఎండుమిర్చి వేసావు, ఉల్లిపాయలు వేసావు, జీలకర్ర అలానే ధనియాలు కూడా వేసేసావు కదా, దానికి తగ్గట్టుగా ఎంత తురుము తీసుకోవాలి? తురుము జస్ట్ 1 స్పూన్, 1.5 స్పూన్ అంతే చాలు. ఓకే, దానిలో ఇంకా చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి. ఓ, ఇది మాత్రం పులుపు కోసమేనా నువ్వు యాడ్ చేస్తున్నావా? ఓకే 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 అండి, జస్ట్ పులుపు కోసమే ఒక 1 స్పూన్ టోటల్గా వేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చి చింతపండు. చింతపండు, ఓకే, ఇది కూడా నానబెట్టుకున్న చింతపండు. ఓకే, నానబెట్టుకోవాలి. ఓకే, అది వాటర్ కాకుండా గుజ్జు లాంటిదే వేస్తున్నా? వేసుకోవాలి, వాటర్ వేయద్దు. ఓకే, చింతపండు కూడా వేసేసాం, కూడా వేసేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఓకే ఓకే, సాల్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ చేసేసుకోవాలా, ఇంకేమైనా వేయవలసి ఉన్నాయా? అంటే ఏం లేదు, ఇంకా జార్ మూత పెట్టేసి కొన్ని వాటర్ వేసుకుని మిక్సీ పెట్టేసి మిక్సీ పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వేశారో మీకోసం ఇంకొకసారి చెప్తున్నా. ఫస్ట్గా ఏంటి అంటే ఇందులో జార్ తీసుకున్నాక ఎండుమిర్చి, దాన్ని ఏమాత్రం ఫ్రై చేయకుండా అలానే ఎండుమిర్చి వేశారు. దాని తర్వాత ఉల్లిపాయలు వేశారు, అలానే ధనియాలు కూడా వేశారు. తర్వాత నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకున్నాం. తర్వాత టేస్ట్ కోసం కొంచెం తురుము పెట్టుకున్న మామిడి తురుము కూడా వేసాం. మొత్తంగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నారు. ఉప్పు యాడ్ చేసేసి మొత్తంగా అన్ని వేసేసి దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకోబోతున్నాం అన్నమాట. సో ఇది ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్, అంతేనా లతా, కరెక్ట్గా చెప్పానా? చాలా బాగా చెప్పారండి. ఓకే, మీ తాతగారు నేర్పించిన పచ్చడి మనం రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ చేసి వచ్చేసావా? వచ్చేద్దాం. వచ్చేసి ఓకే లతా, మిక్సీ చేసి తీసుకొచ్చేసావా? తీసుకొచ్చేసి. ఓకే, ఒకసారి ఎలా అయిందో చూద్దామా? చూడండి. ఓకే, ఒక స్పూన్ రెడ్గా ఎండుమిర్చి బాగా వేసాం కాబట్టి మంచి రెడ్ కలర్లో వచ్చింది, మిర్చి పచ్చడిలాగా ఉంది.
స్మెల్ కూడా ఎంత మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. అవును చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు? బౌల్ లో తీసుకోవాలా దీన్ని? ఏం లేదండి, ఇప్పుడు కొంచెం పోపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి స్టవ్ తో పని ఉంది రైట్. ఏ స్టవ్ ఆన్ చేసి? ఇది ఆన్ చేసుకుందాం. ఓకే, వంటలు అయితే అప్పటి నుంచి నేర్చుకున్నావు? ఇప్పటి వరకు ఎన్ని వంటలు నేర్చుకున్నావు? ఏంటి తాతయ్య కాలం నుంచి నేర్చుకున్నావు అంటే చిన్నప్పటి నుంచి ఎన్ని వంటలు ఇప్పటికి వచ్చు? చాలా నేర్చుకున్నాను, వంటల్లో చాలా ఇంట్రెస్ట్ అండి. అవునా? ఇంట్లో వర్క్ ఏం చేయను కానీ వంటలపై ఎక్కువ దృష్టి పెడతాను, నాకు నచ్చితే చేసుకొని తినడం అలవాటు. ఓకే, జాబ్ కు వెళ్తున్నారు అని చెప్పారు, అంత టైం ఉంటుందా మీకు? ఉంటుందండి, ఏం లేదండి, సైన్ చేసి రావడం లేకపోతే కొంచెంసేపు కూర్చోవడం బోర్గా అనిపిస్తే మళ్ళీ వచ్చేస్తాను. కానీ ఇంకా టైం ఇంటికి వచ్చి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాము. ఓకే, వంటలు ఇంకా కొత్త కొత్తవి ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? టీవీలో వచ్చేవన్నీ వంటలు చూస్తూ ఉంటారా? చూస్తాను, అది నాకు నచ్చాలి. ఫస్ట్ నాకు స్వీట్ తినాలనిపించుకుంది, స్వీట్ చూస్తాను, చూసి స్వీట్లో ఏది నచ్చిందో చూసి అది చేసుకుంటాను. అలాగే హాట్ తినాలనిపిస్తే హాట్, ఏది నచ్చితే ఆ క్లిప్పింగ్స్ చూసుకొని అందులో బెటర్ ది చూస్ చేసుకొని చేసుకొని తింటారన్నమాట. చాలా ఓపికే. ఓకే అండి, పోపులో ఏం వేస్తున్నాం? ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకున్నాము. ఆవాలు, ఆవాలు శనగ శనగపప్పు ఇందులో ఎండుమిర్చి కరివేపాకవి కాస్త వేసుకున్నామండి. ఓకే, అలాగే జీలకర్ర. ఓకే, ఇంకా నీ హాబీస్ ఏంటి? హాబీస్ రీడింగ్ బుక్స్. బుక్స్ ఎలాంటి స్టోరీస్? బుక్స్ స్టోరీస్ అంటే మన రీసెంట్ గా నరకానికి పిక్నిక్ అని ఒక బుక్ చదివాను, ఆ స్టోరీ చాలా బాగుంది. నరకానికి పిక్నిక్? yes. జోక్స్ ఉంటాయి కదా న్యూస్ పేపర్ చదివినప్పుడు, మనం జోక్స్ ఉంటాయి కదా. న్యూస్ పేపర్ అంటే జోక్స్ ఎందుకు ఉంటాయి? వార్తలు ఉంటాయి కదండి పక్కకి. న్యూస్ న్యూస్ పేపర్ లో జోక్స్ ఉంటాయి, సాంగ్స్ కొత్తగా కల్పించిన సాంగ్స్ ఉంటాయి కదా, అలాంటి ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే పేపర్ చూసేది కూడా ఇంకా కొంచెం డిఫరెంట్ గా చూస్తున్నారు. నరకానికి కనుక్కోండి అని ఉంటాయి కదా, అవంటే నాకు చాలా ఇష్టం. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మీ హాబీస్ అంతా. ఓకే, ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ? ఖాళీ టైం ఉండేటప్పుడు ఫ్రెండ్స్ అలా బయటికి వెళ్తూ ఉంటారా? ఖాళీ టైంలో అని కాదండి, ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళాలన్నా మార్కెట్కి వెళ్ళాలన్నా వాళ్ళని తీసుకొని వెళ్తాను. షాపింగ్ అంటే ఏం చేస్తూ ఉంటారు? షాపింగ్ చాలా పిచ్చి నాకు. అంటే శారీసా, డ్రెస్సెసా? ఎక్కువ జీన్స్ యూజ్ చేస్తాను, జీన్స్ తర్వాత నెక్స్ట్ అంటే శారీసే. ఓకే ఓకే, నీకు నేర్పించిన తాతయ్య లేకపోయినా అమ్మమ్మ ఉందా? అమ్మమ్మ ఉందండి. ఓకే, మరి అమ్మమ్మకి చెప్పావా ఈ వంట తాతయ్య నాకు నేర్పించారు, నీకు కూడా నేను చేసి పెడతానని చెప్పేసి? చెప్పానండి. చేసి పెట్టావు ఒకసారేనా? పెట్టాను. ఏమనింది? నాకు నేర్పించలేదు కానీ నీకు నేర్పించాడు అని ఉంటుంది, అనిందా లేదా? నాన్నమ్మ గారు ఏమన్నారంటే, మీ తాతగారు నువ్వు ఇలాంటి పనులు చేయండి ఇంట్లో ఉండి అని అంటారు. ఇలాంటి పనులు చేస్తున్నారన్నమాట అయితే ఇద్దరు ఇంట్లో ఉండి అని అన్నారు. ఓకే, ఇవి లైట్గా ఫ్రై అయినాక ఇందులో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా? ఓకే, నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుందామండి. ఎండుమిర్చి? ఓకే, ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి తర్వాత కరివేపాకు. కరివేపాకు పెడదామా? మూత పెట్టేస్తే బెటర్ కదా. ఎందుకు నీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? ఫస్ట్ స్వీట్ హాట్ పెడితే ఫస్ట్ స్వీట్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, కానీ ఈరోజు మాకు పచ్చడి, పచ్చి పచ్చడి నేర్పిస్తున్నా. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో పచ్చడి వేసుకుందాం. పోపు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఉంటుందండి మీరు టేస్ట్ చేసి. అసలు అవును, ఏం లేకపోయినా ఎన్ని నాన్ వెజ్లు తిన్నా సరే ఈ ఫ్లేవర్ ఈ టేస్ట్ మాత్రం రాదనే చెప్పాలి, అంత బాగుంటుంది. అసలు ఆ స్మెల్ చూడంగానే ఆకులు ఏం కాస్త రెట్టింపు అయిపోతూ ఉంటుంది, రెడ్గా ఉంది, రెడ్ చిల్లీ పచ్చడిలాగా. కానీ ఇందులో ఏంటంటే మనం కొంచెం
తురుము వేసుకున్నాం కదా, మామిడికాయ తురుము వేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అవును, అందులో నువ్వు అన్ని పచ్చివి తీసుకున్నావు కాబట్టి ఇంక ఎలా ఉంటుంది టేస్ట్ అనేది కొంచెం చెప్పడం కష్టంగా ఉంది. టేస్ట్ తెలిసి నేను అనుకుంటున్నాను మీకు ఎప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తుంది. అవును, నిజం, అసలు ఆగలేకపోతున్నాను స్మెల్. ఓకే అండి, వేసుకున్నాము. ఓకే లతా, నీకు ఏమైనా టిప్స్ తెలుసా? టిప్స్ అంటే టిప్స్ వచ్చేసి చాలా మందికి అరికాళ్ళు పగులుతూ ఉంటాయి కాబట్టి ఆనియన్స్ ని 2 parts చేసేసి ఆ పగిలిన ప్లేస్ లో ఆనియన్స్ ని పెట్టేసి ఒక 10 minutes తర్వాత, అంటే అది పేస్ట్ లా చేసి పెట్టాలా లేకుంటే కట్ చేసేసి? డైరెక్ట్ కట్ చేసేసి ఆ పగిలిన ప్లేస్ లో రబ్ చేయాలి. అట్లా రుద్దుతూ ఉండాలి, అంతేనా? ఉండాలి. ఓకే ఓకే. రుద్దిన తర్వాత ఈ ఆనియన్స్ లో ఉన్న వాటర్ వల్ల ఆ మురికి కళలో ఉన్న మురికి మొత్తం నానిపోతుంది. 10 minutes తర్వాత కడిగేసుకొని అలా 45 days చేస్తే కంటిన్యూగా క్రమంగా తగ్గుతూ ఉంటాయి. చాలా బాగుంది కదా. ఓకే, లతా గారు చెప్పిన టిప్ మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఏమీ లేదండి, అరికాలు అందరికీ పగులుతూ ఉంటాయి. సీజన్ లేకుండానే అందరికీ కొంచెం చాలా ఎక్కువ మందికి సమస్యగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే చిన్న ఉల్లిపాయ మనకి ఎంతో మేలు చేస్తూ ఉందండి. ఉల్లిపాయని మనం కట్ చేసేసి దాన్ని మనం అరికాలు పగిలిన చోట కనుక ఒక 10 నిమిషాల పాటు అలా రబ్ చేస్తూ ఉంటే అందులో ఉండే రసం కాస్త ఆ అరికాలు పాదంలోకి వెళ్ళి ఎక్కడైతే మన క్రాక్స్ వచ్చాయో ఆ పగులు కాస్త తగ్గిపోయి ఒక 40 డేస్లో మనకి నీట్గా క్లీన్గా అయిపోతాయి మన పాదాలు. సో చాలా బాగుంది కదా టిప్, మీరు కూడా ఉపయోగపడితే వెంటనే ట్రై చేసి చూడండి. ఓకే లతా, పచ్చడి కూడా రెడీ అయిపోయింది, బౌల్ తీసేసుకుందామా? సరే, బౌల్ లోకి తీసుకుందామండి. రైట్. ఓకే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కొంచెం గార్నిష్ కోసం కొంచెం పైన మామిడి తురుము పెట్టుకుందాము. బాగుంటుంది కలర్ కాంబినేషన్, కూడా బాగుంది రెడ్ కి లైట్. ఓకే, కొంచెం గ్రీన్. ఓకే, చాలా బాగుంది. ఓకే అండి, వేడి వేడి పచ్చి పచ్చడి రెడీ, టేస్ట్ చూసి చెప్పేయండి. ఓకే లతా, డెఫినెట్గా అందులోను మీ తాత నేర్పించిన ఈ పచ్చి పచ్చడి నేను ఇంకా చెప్పకపోతే మా ప్రేక్షకులు కూడా నన్ను ఇంకా కొట్టేస్తారు, అంత యాంగ్జైటీగా ఉన్నారు వారు నేర్చుకునేందుకు. నేను ఇప్పుడే నీకోసం టేస్ట్ చూసి చెప్పేస్తా ఎలా ఉందో. మీకు కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, మరి పచ్చడికి ఉన్న అదే వేరండి. చాలా 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 బాగుంది పచ్చడి. రెగ్యులర్గా మీరు ఎన్నో పచ్చళ్ళు చేసి ఉండొచ్చు, తినుండొచ్చు, కానీ దీనికి ఏంటంటే స్పెషాలిటీ అని చెప్పాలి అంటే దీంట్లో ఏదైతే ఈ మామిడికాయ తురుము వేసుకున్నామో అది పక్కగా తెలుస్తుంది. అండ్ అన్ని పచ్చి వేసుకున్నాం కదా, అది డిఫరెంట్గా ఉంది ఆ టేస్ట్ అనేది. రెగ్యులర్గా అయితే అస్సలు లేదండి, చాలా వెరైటీగా, చాలా కొత్తగా, ఇంకాస్త టేస్ట్గా అనిపిస్తుంది నాకైతే. మరి మీకు కూడా నచ్చితే వెంటనే ట్రై చేసి చూడండి. ఓకే లతా, పచ్చి పచ్చడి చాలా